టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం తీర ప్రాంతంలో గులాబ్ తుఫాన్ కారణంగా బావన్పాడు, కేలింగుడు, మేఘవరం సముద్ర తీర ప్రాంతాన్ని దువాడ శ్రీనివాస్ పర్యటించారు. అలానే తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. తుఫాన్ కారణంగా తీర ప్రాంతాలపై సచివాలయం సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని దువాడ శ్రీనివాస్ సూచించారు. మళ్ళీ రెక్టిఫై చేయటం, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైతే పడ్డాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయటం జరుగుతుంది. ఇప్పుడు గడిచిన కాలానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, గడిచిన ప్రభుత్వంలో ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే వారం 10 రోజులు పట్టేది. ఇప్పుడు ఏదైనా సరే పోల్స్ పడిపోయినా, ఎక్కడైనా వైర్స్ అయినా తెగిపోయినా, ఎక్కడైనా పోల్స్ పైన చెట్లు పడిపోయినా విత్ ఇన్ అవర్స్ అది ఎరెక్ట్ చేయగలుగుతున్నాం. కారణం ఏంటంటే సచివాలయ వ్యవస్థ. ఈ సంతబొమ్మాళ్ళ మండలానికే సుమారు 50 మంది లైన్ మ్యాన్లు ఉన్నారు. ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మితిమీరిన వేగంతో పలు వాహనాలను ఢీకొట్టింది కారు. పలువురికి గాయాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ప్రజా సంఘాలు, వామపక్షాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నకిరికల్లో సోమవారం చేపట్టిన నిరసన బంద్ కార్యక్రమం విజయవంతమైంది. ఢిల్లీలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని గత 300 రోజులుగా దీక్ష చేపడుతున్న రైతులకు మద్దతుగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా, నిత్యావసరాల పెంపునకు నిరసనగా, రైల్వే, విశాఖ ఉక్కు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్కు అమ్మకాలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అద్దంకి, నార్కెట్పల్లి రాష్ట రహదారిపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం తన వైఖరిని మార్చుకుని రైతులు, ప్రజలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు చేస్తున్న డిమాండ్లను ఒప్పుకోకుంటే ఉద్యమాలు మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా గులాబ్ తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ముంపు ప్రాంతాల్లో హెచ్చల నియోజకవర్గం, రణస్థల మండలం కోస్ట, పాతరపల్లి, కోటపల్లం, అల్లివలస గ్రామాల్లో హెచ్చల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి చేరిన భారీ వరద నీరు దీంతో నిరాశ్రయాలు అవుతున్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారిలో ధైర్యం నింపి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి సమీప ప్రాంతాల్లోని క్యాంపులో వారికి ఆహార వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అల్లివలస గ్రామంలో సముద్రపు ఒడ్డున ఉన్న తెప్పలను, వలలను పరిశీలించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం చేసి గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని, డ్రైనేజీలు పూడిక తీత తీసి వర్షపు నీరు పారద్రోలాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో భారత్ బంద్ విజయవంతమైంది. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, దుకాణాలు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా స్వచ్ఛందంగా మూసేశారు. బ్యాంకులు, కార్యాలయాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, రాజకీయ పార్టీలు ప్రతినిధులు మూసివేయించారు. తుఫాన్ ఉన్నప్పటికీ టెక్కలి పట్టణంలో ప్రదర్శనలు నిర్వహించి బంద్ను విజయవంతం చేశారు. విజయవంతం చేసిన అన్ని తరగతుల ప్రజలకు, సంఘాల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటి ఉపాధ్యక్షులు నంబూరు షణ్ముఖరావు, జిల్లా ఏఐటియుసి నాయకులు అనపాన షణ్ముఖరావు, రైతు సంఘ నాయకులు గూణ సింహాచలం, పి బలరాం, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కొల్లి ఎల్లయ్య తదితరులు రద్దు చేయాలి. దీని మీద ప్రజలేమి, మా వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం చేస్తున్న మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటంలో కలిసి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఈ బంద్లోపు పాల్గొనడం అనేది జరిగింది. అలాగే స్వచ్ఛంద సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని బంద్ను విజయవంతం చేశారు. కాబట్టి మోడీ విధానాలని వెంటనే మార్చుకోవాలా, లేకుంటే ఈ దేశం నుండి బీజేపీ వాటి మతోన్మాద విధానాలని తరిమిపట్టే రోజు రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ
శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుఫాన్ కారణంగా సంతబొమ్మాలి మండలంలో అలాగే వజ్రపు కొత్తూరు మండలాల్లో మరియు వివిధ ప్రాంతాల్లో నిన్నటి నుండి తుఫాను తీవ్రమైన ఈదురుగాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు పడిపోవడం వలన విద్యుత్ నిలిచిపోవడం వలన సముద్ర తీర ప్రాంత మత్స్యకారులు మిగతా ప్రాంతాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వీలైనంత త్వరగా విద్యుత్ పునర్నిర్మాణం చేపట్టి విద్యుత్ అందించాలని సీఎండీఓ శాఖ ఉన్నతాధికారులతో విజయవాడ నుంచి ఫోన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు మరియు టెక్కల నియోజకవర్గ శాసనసభ్యులు కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. అదే ఉన్నారు. అందుకే మన సంతబొమ్మాలి ఎక్కువ వజ్రపుకొత్తూరు ఈ రెండు ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి బాగా. అదే అది కొంచెం చెప్దామని కొంచెం మా ఎస్సీతో చెప్పి కొద్దిగా ఎలక్ట్ చేసి కొద్దిగా వ్యారం చేయించండి. బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్ ఇదంతా ఉండదు కదా, చాలా సమస్యలు వస్తున్నాయి. ఓకే అండి. ఓకే. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా నష్టపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు ఆంజనేయులు పాల్గొన్నారు. సినిమా రీల్ చేసేవాడు, ఆ రీల్ చేసి సినిమా రీల్ చేసి రీల్ చేసి ఈ సినిమా డైలాగులు మాట్లాడటం అలవాటు పోయింది పల్లకి. డ్రగ్స్ మాఫియా తెలియసిన వాళ్ళు చేస్తారనట. దొరికింది మీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు సిగ్గులే కూడా తెలుగుదేశం మళ్ళా ఆరోపణలు చేస్తా ఉన్నారు. చంద్రబాబు గారి పాలనలో యువతకి బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చినాయి. లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఎన్నిక చేసి వారికి గుర్తింపు కార్డులు ఆఫీసులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ సయ్యద్ అబ్దుల్ కరీం, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కీర్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో భారతదేశం 1971 డిసెంబర్ 16 నాడు పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా తెలంగాణ ఏపీ ఆర్మీ టీం అందరూ సైకిల్ యాత్ర నిర్వహించారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం తీసుకువచ్చి 50 సంవత్సరాలు. మొత్తం 15 మంది సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ నుంచి ర్యాలీ చేశారు. 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం నుండి హైదరాబాద్ హైవేలో డిండి రిజర్వాయర్ నుంచి బయటకు వస్తున్న నీటి ప్రవాహం